సెవెంత్ క్లాస్ పిల్లలు హిందీ టెస్ట్ తీసుకోండమ్మా. ఈ పాఠానికి సారాంశం రాద్దాం. 5-6 వాక్యాల్లో రాసుకోండి. పేజీ నెంబర్ 41 నోట్స్ తీసుకుని రాసుకోండమ్మా. సెవెంత్ క్లాస్ పిల్లలు హిందీ తీయండి. ఇమాన్ ధారిక ఫల్ కహానిక సారాంశ లిఖియే. రాయండమ్మా ఇమాన్ ధారిక ఫల్ కహానిక సారాంశ లిఖియే. एक लकड़हारे की कुल्हाड़ी नदी में गिर गई. और कटल कुटे अतनेमा अड़ी कटल को पक्ना नदी उदी अतन गोडल पड़पत गोडल पड़पिंद नदी की देवी ने उसे सोने आवर चांदी की कुल्हाड़ियों दिखाई. आ नदी देवत अत की ఒక బంగారపు గొడ్డలోనో ఒక వెండి గొడ్డలోనో చూపిస్తుంది. లేకిన ఉసిని ఇమాన్ ధారీసే అప్పని కుల్హాడికి మాంగి ఆ రెండు గొడ్డల నాయి కావు అని చెప్తాడు. చెప్పిన తర్వాత అతని గొడ్డలు తీసుకొస్తుంది ఆ దేవత. మళ్ళీ నేలలో మునిగి అతని గొడ్డలు తీసుకొస్తుంది. తీసుకొచ్చేసరికి ఇది నా గొడ్డలే అని ఒప్పుకుంటాడు. ఇసుసే उससे तीनों कुल्हाड़ियों ई नाम के रूप में मिली. अतने निजन चपट वाली अतन गोडल तो रू गोड अत दिशे यह शिक्षा मिलती है कि ईमानदारी का फल मेटा होता है. ई विधा అతను నిజాయితీగా ఉండటం వల్ల ఏమైంది, దేవత మెచ్చుకుందే దానికి తగ్గట్టు ఆ రెండు గొడ్డలు కూడా వచ్చినాయి అన్నమాట. దానివల్ల ఈయనకేం లభించింది, పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఈయనకేం లభించే, నీతిగా ఉండటం వల్ల పేరు ప్రఖ్యాతి లభించినాయి అన్నమాట. మేటా హోతాహై చూడండమ్మా అనండి. ఏ लकड़हारे की कुल्हाड़ी नदी में गिर गई. नदी की देवी ने उससे सोने और चांदी की कुल्हाड़ियों दिखाई. लेकिन उसने ईमानदारी से अपनी कुल्हाड़ी ही मांगी. इससे उससे तीनों कुल्हाड़ियों ई नाम के रूप में मिली. इससे यह शिक्षा मिलती है कि ईमानदारी का फल मेटा होता है. फल मेटा होता है. रास्कुनारम्मा सेवंथ क्लास पिल्ललु बाग चदवालम्मा. ई क्वेश्चन एग्जाम को वस्तदे 5 मार्क्स.